చెప్తున్నాడు, కొలాయి బిల్లు కట్టేయమంటున్నాడు, ఏదైనా సత్య చేయడం మీరే చెయ్యాలా, నన్ను గెలిపించాలంటున్నాడు, అదే అంటున్నాడు, ఇది అంటున్నాడు. అది అంటే పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు రానిపోయిన పథకాలు అండి అవి, ఎందుకు వచ్చిన పథకాలు? అతను ఏమన్నా అతను అతను ఇచ్చాను కానీ మనం పండించుకోలేమా భూమి? అతను డబ్బులు ఇచ్చాను కానీ కుర్రాలను సాధించుకోలేమా? ఏ ఆర్భాటాలు పెట్టాడు. ఎందుకు అనుకుంటున్నారు ఈ డబ్బులు వేయటానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇట్లా ఏదో మాకు అయోమయంగానే ఉంది. అంటే మళ్ళీ గెలవడం కోసమా, లేకపోతే ప్రజలకు నిజంగానే మంచి మళ్ళీ గెలుస్తానే అంటున్నాడు. 150 సీట్లు నాకే వచ్చేస్తాయి అంటున్నాడు. మీరేమనుకుంటున్నారు? వస్తాయి అనుకుంటున్నారు, వస్తాయంటే అది దశ, అది ఆ దరిద్రం ఉంటే పోతాడు, దశ ఉంటే వచ్చేస్తాడు. అది మనం చెప్పి కరెక్ట్. రేపు 2024లో ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? చంద్రబాబు గారా, జగన్ గారా, పవన్ కళ్యాణ్ గారా? ఏదండి అలసలు అవ్వాలి కదా, అయితే ఎవరు వస్తారో ఆరే వస్తారు. అంటే ఇంకొన్ని రోజులే ఉంది, మీ అభిప్రాయం తెలుసుకుందామని. మా అభిప్రాయం మీరు ఎవరు వస్తారనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తాడు అనుకుంటాను. మళ్ళీ జగనే సీఎం అయితే పరిస్థితి ఏంటి? పీక్ ఉరుతాడు వేసుకున్నట్టే, పీక్కి ఉరుతాడు వేసుకున్నట్టే. ఎందుకని? ఎందుకని? అలాగా అవ్వద్దు అంటారా? అవ్వద్దు అని అనలేదు. అవ్వద్దు అంటే మనం ఆపిస్తే ఆగిపోతాడా? ఆగడు కదా, ఎవరి దశ ఉంటే ఆడే వస్తాడు. అది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో ఇంకా కన్ఫామ్ అవ్వలేదు. అవ్వలేదు. మీరు ఏదనుకుంటున్నారు? పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, పోలవరం ఉండిపోయింది. రాజధాని 3 రాజధానులు అంటున్నాడు, 3 రాజధానులు 1 రాజధాని లేదు. ఆడు ఏదో చెప్తాడు, ఆడు ఉప్పొమ్ముకొని ఏదో చేసిపోడు, దాని వదిలేయండి. అది మన పరిస్థితి. కొంతమంది ఏమన్నారంటే, వాళ్ళ బాబాయ్ చంపిన కేసులో అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఇద్దరు అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేశారు. రేపు నెక్స్ట్ చేయాల్సింది జగన్ గారిని అరెస్ట్ చేసి లోపలికి పంపించేస్తారు అంటున్నారు. అదే మీరేమనుకుంటున్నారు? ఏమో అంతవరకు మాకు తెలుసు, చూస్తున్నాం, టీవీ చూస్తున్నాం, ఏదో వెళ్ళడం రావడం ఏదో చేస్తున్నారు అనుకోండి. మనకి ఆ రాజకీయంలోకి వెళ్ళలేదు. అంటే మన మన పట్టుకూటికే మనం పరిపాలన మనమే చేసుకోవడమే కానీ ఇంకా అంత వరదాకా మాకు. రాష్ట్రం బాగుపడాలి, బాగుండాలి, ముందుకు వెళ్ళాలంటే ఏ